తెలంగాణ ప్రజలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2022 సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా అభివృద్ధిలో దూసుకుపోతుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రైతుల కోసం చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజల ఆదాయం పెరగడంతో పాటు జీవన ప్రమాణాలు పెరిగి రాష్ట్ర తలసరి ఆదాయం సైతం గణనీయంగా పెరిగిందన్నారు. పల్లె ప్రగతి, వివిధ గ్రామీణాభివృద్ధి పథకాల ద్వారా పల్లెల రూపురేఖలు మారాయన్నారు. నూతన సంవత్సరం వేళ మంత్రి గంగుల కమలాకర్ దినచర్య బిజీ బిజీగా గడిచిపోయింది. ఉదయం వేళ మార్కెట్లోని వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకున్న మంత్రి గంగుల దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అయితే సతీ సమేతంగా వచ్చిన మంత్రి గారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వాదించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన మంత్రి గంగుల కమలాకర్ను కలెక్టర్ ఆర్వి కర్ణన్ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు తెరాస నాయకులు కార్యకర్తలు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇంటికి చేరుకున్న మంత్రి గంగుల కమలాకర్కు మంత్రి గారి సోదరులు, ప్రముఖ వ్యాపారవేత్త గంగుల సుధాకర్ మంత్రి గారిని కలిసి ఆప్యాయంగా పలకరించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి తమ్ముణ్ణి ఆశీర్వదించారు. తమ్ముడు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మంత్రి గంగుల కమలాకర్కు క్షణం తీరికే లేకుండా పోయింది. తొలుత కరీంనగర్ 56వ డివిజన్ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్రావు మంత్రి గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కరీంనగర్ సిపి ఏసీపీలు మంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపగా, ఆ తర్వాత అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ పూల బొకేను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ తన సిబ్బందితో మంత్రిని కలిసి పూల బొకేను అందించి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 4వ తరగతి ఉద్యోగులు, పంచాయతీరాజ్ సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది, రెవెన్యూ సిబ్బందితో పాటు ఇతర శాఖల సిబ్బంది, టీఎన్జీఓలు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం వేళ కరీంనగర్ మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్, కార్పొరేటర్లు, నియోజకవర్గంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, తెరాస నాయకులు, కార్యకర్తలు మంత్రిగారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా మంత్రిగారి వ్యక్తిగత సిబ్బందితో పాటు టీయూడబ్ల్యూజే, ఐజీయు నాయకులు, పలువురు మీడియా ప్రతినిధులు, జీకే యూత్ సభ్యులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.